ఏపి వ్యాప్తంగా వానలు జోరందుకున్నాయి. గత ఏడాది కంటే ఈసారి ఎక్కువగా వర్షాలు కురుస్తుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఉపరితల ఆవర్తనం, ఋతుపవనాల విస్తరణతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఎగువ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న వర్షాలతో వరద నీళ్లు ఏపీలోని ప్రాజెక్టులకు చేరుకుంటున్నాయి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆలస్యంగానైనా రాయలసీమ జిల్లాలలో వరుణుడు మురిపిస్తున్నాడు. గత 3 రోజులుగా ఓ మోస్తరుగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతలలో ఆశలు చిగురిస్తున్నాయి. ఉపరితల ఆవర్తన ప్రభావంతో మరో 2 రోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. మరోపక్క కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఇది అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, సుభాన్, ఎగువ రాష్ట్రాలు అయినటువంటి మహారాష్ట్ర, కర్ణాటకలే కాదు, దిగువన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా కురుస్తున్నటువంటి వర్షాలతో మొత్తం అన్ని కూడా ప్రాజెక్టులకన్నీ కూడా జలకళను సంతరించుకుంటున్నట్టు ఉన్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాము కర్నూలు శివార్లోని తాండ్రపాడు వద్ద ఉన్నటువంటి చెరువు మొత్తం కూడా జలకళను సంతరించుకుంది. గత 2-3 రోజుల నుంచి కూడా కురుస్తున్నటువంటి ఓ మోస్తారు వర్షాల కారణంగా జిల్లాలోని వాగులు, వంకలన్నీ కూడా పొంగి పొర్లడంతో చెరువులన్నీ కూడా నిండుతున్నాయి. మరోపక్క తుంగభద్ర నదిలో కూడా వరద ప్రవాహం మెల్లగా పెరుగుతూ ఉండడంతో ఇప్పటికే 1.2 TMCల గరిష్ట నీటి నిల్వ గల సుంకేశ్ల రిజర్వాయర్ ఇప్పటికే పూర్తి స్థాయిలో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒకటి కర్నూలు జిల్లాలో దిగువన సుంకేశ్ల రిజర్వాయరే కాదు, మరోపక్క మెల్లగా శ్రీశైలం డ్యాంలో కూడా ఇన్ఫ్లోస్ కొనసాగుతున్నాయి. ఎగువన కర్ణాటక రాష్ట్రంలో దంచి కొడుతున్నటువంటి భారీ వర్షాల కారణంగా అక్కడ కూడా తుంగభద్ర నదులలో వరద ప్రవాహం పెరగడం, దాంతోపాటు కూడా ఓస్పేట టీవీ డ్యామ్కి కూడా వరద ప్రవాహం అయితే కొనసాగుతూ ఉంది. తుంగభద్ర డ్యామ్ గరిష్ట నీటి మట్టం 16.33 అడుగులు కాగా ప్రస్తుతం 16.07 అడుగుల మేర నీటి మట్టం కొనసాగుతుంది. గరిష్ట నీటి నిల్వ 105 TMCలు కాగా ప్రస్తుతం 33 TMCల మేర అక్కడ కూడా డ్యాంలో నీటి మట్టం అయితే కొనసాగుతుంది. మరోపక్క మహారాష్ట్రలో కూడా అక్కడ కూడా భారీ వర్షాలు వరదల కారణంగా అక్కడ కూడా ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకైతే పెద్ద ఎత్తున కూడా వరద చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక తెలంగాణ ప్రాంతంలో కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా జూరాల ప్రాజెక్టు కూడా పెద్ద ఎత్తున అక్కడ కూడా నీరు మెల్లగా ప్రాజెక్టులోకైతే వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. మరోపక్క రైతులు అయితే ఆ రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా చెప్పుకుంటే కాస్త జూలైలో దిగువ ఏపీలో కాస్త ఆలస్యంగానైనా సరే వర్షాలు కురిసినప్పటికీ కూడా జూలై మాసంలో మొత్తం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈపాటికి కురియాల్సిన దానికన్నా అత్యధికంగా వర్షాలు కురిశాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తారు. దీంతో రైతులు అయితే ఒక ఆనందం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకా ఎగువన ప్రాజెక్టులు త్వరితగతిన నిండి ఓస్పేట టీబీ డ్యామ్ కానీ ఆ పక్క ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులలో పెద్ద ఎత్తున కూడా వరద నీరు చేరుతుండటంతో ఆ ప్రాజెక్టులన్నీ కూడా త్వరగా నిండితే ఆ నీరంతా కూడా తెలంగాణ వైపు నుంచి కృష్ణమ్మ, మరోపక్క కర్ణాటక రాష్ట్రం నుంచి తుంగభద్రమ్మ పరవళ్ళు తొక్కుతూ వేగంగా దిగువన శ్రీశైలం రిజర్వాయర్కి పెద్ద ఎత్తున కూడా వచ్చి చేరుకునే అవకాశం మనకి కనిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే శ్రీశైలం రిజర్వాయర్ లెవెల్స్ కానీ పరిశీలిస్తే 885 అడుగులకు కానీ ప్రస్తుతం 813 అడుగుల మేర నీటి మట్టం చేరుకుంది. 215 TMCల గరిష్ట నీటి మట్టానికి గాను ఇప్పుడు 36 TMCల మేర శ్రీశైలం రిజర్వాయర్లో నీటి మట్టం చేరుకుంటుంది. మొత్తం మీద కూడా పైనుంచి అయితే ఆ పైన ప్రాజెక్టులు అయితే ఇప్పటికే భారీ వర్షాల కారణంగా పైన ప్రాజెక్టులన్నీ కూడా ఇప్పటికే నిండాయి. ఆ పైన ఉన్నటువంటి ప్రాజెక్టులు గేట్లు ఎత్తే ఆ నీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున దిగువకి వచ్చే అవకాశాలు మనకి కనిపిస్తున్నాయి. మరోపక్క ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా ఏపీలో ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా జలకళను సంతరించుకుని దీంతో రైతులు అయితే ఒక ఆనందం అయితే కనిపిస్తుంది. ఈపాటి జూలైలో కురుస్తున్నటువంటి ఆశాజనకంగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా రైతులు చాలా ఆనందంగా ఉన్నారు. మరోపక్క వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నట్లయితే మరో 2 రోజుల పాటు ఇంకా ఈ వర్షాలు ఉపరితల ఆవర్తనం కారణంగా ఇప్పటికే 2-3 రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. మరో 2 రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయి. దీంతోపాటు కూడా పిడుగులు పడే అవకాశాలు ఉండడంతో రైతులు ముఖ్యంగా చాలా అప్రమత్తంగా ఉన్నాయి. ఎవరు కూడా చెట్ల కింద నిలబడడం కానీ అదేవిధంగా వ్యవసాయ కూలీలు కానీ రైతులు కానీ పొలాల సమీపంలో చెట్ల దగ్గర కూడా వెళ్ళొద్దని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా విద్యుత్ స్తంభాలకు ఆనుకొని కానీ విద్యుత్ స్తంభాల దగ్గర కానీ సాధ్యమైనంత వరకు కూడా దూరంగా ఉండాలని చెప్తున్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లాలో మంత్రి టీజీ భరత్ కూడా విద్యుత్ శాఖ అధికారులతో ఆయన కూడా సమీక్ష నిర్వహించాడు. వర్షాలు కురుస్తున్నాయి కదా, పాత భవనాలు కానీ అదేవిధంగా విద్యుత్ స్తంభాలు కానీ విద్యుత్ వైర్లు ఏమన్నా అవన్నీ కూడా పునరుద్ధరించాలి. పబ్లిక్ని ముఖ్యంగా అప్రమత్తం చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ రంజిత్ భాషాని కూడా మంత్రి టీజీ భరత్ సూచించడం జరిగింది. ఆయన కూడా జిల్లా అంతా కూడా ఒక అప్రమత్తం చేస్తున్నారు. వాతావరణ శాఖ అధికారులతో పాటు కలెక్టర్, మంత్రి మరోపక్క భరత్ కూడా చేస్తున్నారు. మొత్తం మీద అయితే జిల్లా వ్యాప్తంగా ఇంకొక 2-3 రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశాలు కనిపిస్తాయి. ఇప్పటికే వాగులు, వంకలు పొంగి పొలడంతో ఇప్పటికే చెరువులన్నీ కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా నిండినటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క శృంకేశ్ల రిజర్వాయర్ నిండింది. ఇంకా ఎగువన ప్రాజెక్టులకు ఓస్పేట టీబీ డ్యామ్ కానీ అదేవిధంగా ఆ పక్క
ఆల్మట్టి నారాయణపూర్ ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున కూడా వరద వస్తున్నందుకు ఆ వరద ప్రాజెక్టులు కానీ గేట్లు ఎత్తే ఆ నీరంతా కూడా దిగువనకు భారీగా కృష్ణా తుంగభద్ర నదుల్లో పెద్ద ఎత్తున కూడా వరద ప్రవాహం కొనసాగే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి సుమన్. రైట్, థ్యాంక్ యూ సురేష్. పర్యాటకుల